Hi friends, welcome to Sojana Kiran Vlogs. Fourth evening, flight దిగి రూమ్ కు వెళ్ళామండి. రూమ్ లో ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ కైలాసగిరి హిల్ కు వచ్చాము. యాక్చువల్గా ఈ కైలాసగిరి హిల్ విశాఖపట్నంలో మంచి చూడదగిన ప్లేస్ అండి. ఇది విశాఖపట్నం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కైలాసగిరి చూస్తారు. ఈ శివపార్వతుల విగ్రహాలు ఈ కొండ మీద చాలా బాగుంటాయి. గార్డెనింగ్ అది బాగుంటుంది. మేము ఆ రోజు ఈవినింగ్ 7:30 కల్లా ఈ కైలాసగిరి చూద్దామని బయలుదేరాము. పైన కొండ మీద చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. గ్రీనరీ ఉంది. ఈ కైలాసగిరి శివపార్వతుల విగ్రహం నైట్ టైమే బాగుంటుందంట, డే టైం కంటే నైట్ టైం బాగుంటుందండి. ఇది యాక్చువల్గా మీరు చూస్తుంది కొండపై నుంచి వ్యూ అండి. ఇది ఒకవైపు సీ ఉంటుంది, ఒకవైపు విశాఖపట్నం వ్యూ ఉంది. పైన చూస్తుంది రోప్వే అండి. యాక్చువల్గా రోప్వేలో వద్దా అనుకున్నాం, బట్ రోప్వే అనేది చెడిపోయిందంట. అది రోప్వే 2 డేస్ నుంచి చెడిపోయిందంట, అందుకని మేము వెహికల్లో వచ్చాము, వెహికల్ మాట్లాడుకున్నాము. ఈ రోప్వే కూడా 150 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. సో మేము వెహికల్ మాట్లాడుకొని ఆ హిల్ పైకి మా ఫ్యామిలీతో వచ్చేసాను. దీన్ని కూడా 500 దాకా ఛార్జ్ చేశాడు. ఈవినింగ్ 8:30 దాకా ఉంటుందంట అండి. ఇది ఎంట్రన్స్ అండి, కైలాసగిరి పోయే ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 7:30 కాబట్టి అందరూ రిటర్న్ అవుతున్నారు చాలామంది. ఈవినింగే బాగుంటుందని చెప్తే ఈవినింగే ప్లాన్ చేసాము ఈ కైలాసగిరికి. ముందు సింహాచలం అనుకున్నాము, సింహాచలం దూరం కాబట్టి పోయి రాలేము అని అనుకున్నాము, అందుకని దీన్ని చూస్ చేసుకున్నాము చూద్దామని. కైలాసగిరి చాలా చాలా బాగుందండి పైన మాత్రం. ఈ ట్రైన్ కూడా ఉంది, ఆ ట్రైన్ కూడా యాక్చువల్గా 2 డేస్ నుంచి అది కూడా ఆగిపోయింది. ఆ హిల్ పైన చిన్న ట్రైన్ ఒకటి నడుస్తుంది, ఆ ట్రైన్ కూడా ఆగిపోయింది అది 2 డేస్ నుంచి. రోప్వే కూడా చెడిపోయింది, అది కూడా ఆగి ఉన్నది. బట్ మేము బై వాక్ ఆ కైలాసగిరి మొత్తం చూసుకున్నాము. మీరు చూస్తున్నది వైజాగ్ రాడార్ స్టేషన్ అండి. ఈ రాడార్ స్టేషను బీచ్ రోడ్లో ఉంటుంది, కైలాసగిరి హిల్ పక్కనే ఉంటుంది. దీని ద్వారానే మనకి వాతావరణంలో జరిగే మార్పులు, ఈ తుఫాన్ హెచ్చరికలు అన్నీ ఈ రాడార్ కేంద్రం ద్వారానే మనకు తెలుస్తుంటాయి. లోపలికి విజిటర్స్కి అలవ లేదు. పైన ఒక వైట్గా గ్లోబ్ ఆకారంలో ఉంటుంది. ఇది సిటీ మొత్తం వ్యూ కనిపిస్తుంటుంది. హిల్ పైన ఉంటుంది కాబట్టి అందరికీ విజిబుల్ ఉంటుంది. ఈ కైలాసగిరి చూడడానికి మాకు ఒక 1.5 అవర్ తీసుకుందండి. రేపు మార్నింగ్ మాకు అరకు ట్రైన్ 6:45కి విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. సో ఎర్లియర్గానే రూమ్కి చేరుకున్నాము. పైన కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము, వ్యూస్ అవి బాగున్నాయి కాబట్టి ఫొటోస్ తీసుకొని బయలుదేరాము ఇక్కడి నుంచి. మా వీడియోస్ రెగ్యులర్గా వస్తాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా ఛానల్ ముందుకు వెళ్తుంది, యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్.